रूट विथ चंद्रबाबु गारितो कलिसि वेळ्ळालनि डिसैड अयिपोयारा ईवन आ रोजुने मोहं मार्चुकोनि वच्चारु कदा अंटे ईनेम पोत्तु यांगिल्लो कोरुकुंटुन्नारु बीजेपी तेलुगुदेशंतो पोत्तु ससेमिरा वद्दंटुंदि ఈయనంటే ముందు జగన్ గతి దించేస్తా తర్వాత చంద్రబాబును కొట్టేయచ్చండి ఈయనంట చంద్రబాబును అట్ట కొట్టలేము ఎప్పుడైనా సరే దానికి శక్తి ఉడిగేలాగా చేయాలి కానీ ఇప్పుడు పాకిస్తాన్ మోడీ ఏం చేస్తాడు కావాలని నాలుగు బాంబులు వేయచ్చు కానీ వాడు పిచ్చోడా ఆడు బాంబులు వేస్తాడు దానివల్ల నాశనం అవమా అందుకని ఏం చేశాడు ముందు దాన్ని దాని చుట్టూ ఉన్నదంతా నరుక్కొచ్చాడు ఇప్పుడు మన దేశం మీదకి వచ్చే ఉగ్రవాదులు అందరూ పాకిస్తాన్ మీదకి వెళ్ళి కొడుతున్నారు అదే తాలిబన్లు వెళ్ళి పాకిస్తాన్ కొడుతున్నారు ఐఎస్ఐఎస్ వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ కొడుతున్నారు బెలూచ్ రేబల్స్ వెళ్ళి పాకిస్తాన్ కొడుతున్నారు సింధ్ రేబల్స్ వెళ్ళి పాకిస్తాన్ కొడుతున్నారు వీటన్నిటికి తోడుగా ఆర్థిక మూలాలు ఇరికిచ్చేశారు దాంతో ఇవాళ పాకిస్తాన్ మనల గురించి ఆలోచించలేకపోతుంది ఆ తీవ్రవాద సంస్థల గురించి ఆలోచించాల్సింది వాళ్ళకి గోధుమలు ఎట్ట ఇవ్వాలని ఆలోచించాలి అది మోడీ స్టైల్ చుట్టూ బిగించి కొడతాడు ఇట్ట బిగుస్తుంటే ఈయన వచ్చి మధ్యలో కట్ వేసాడు అనమాట పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని కాపాడుతున్నాడు దానికి షీల్డ్ వేసాడు మోడీ వ్యూహాన్ని అడ్డుకుంటున్నాడు షీల్డ్ వేసేస్తున్నాడు దాన్ని కాపాడుతున్నాడు అనమాట అదే ఇదివరకు గనక మన చిరంజీవి గారు కాంగ్రెస్ ని చంద్రబాబు పడగొడతానంటే ప్రభుత్వాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాడు నేను నిలబెడతానని ఈయన పార్టీని విలీనం చేశాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని పడగొడతానంది నేను నిలబెడతానని ఈయన వచ్చారు అది తేడా కానీ ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళి మోడీని ఒప్పిస్తారా బీజేపీని కూడా వీళ్ళతో కలిపికెళ్ళడానికి లేదు అంటే వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని దూరం పెడతారా బీజేపీని రమ్మనమని అడుగుతున్నారు అంటే వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా కూర్చొని మాట్లాడి మోడీతో ఒప్పించేసి ఆలోచన చేస్తున్నారా మోడీ కలవడానికి ఒప్పుకోవాలి కదా మోడీ కలవడానికి ఒప్పుకునేట చంద్రబాబుతో ఒప్పుకునేవాడు కదా ఇప్పుడు అంటే మధ్యలో ఈయన ఉన్నారుగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కదా చంద్రబాబు సింగిల్ గా పని అవ్వలేదు ఇద్దరు కలిసి వెళ్తే అన్న పని అవుతుందా ఆయనకి ఇంత ముందు ఇవ్వలేదు కదా అపాయింట్మెంట్ మొన్నటిసారి ఒక్కటే ఇచ్చింది 8 ఏళ్ల తర్వాత అది కూడా సోమవీర రాజు లెటర్ రాస్తే ఇచ్చింది మరి ఇంకేంటి అక్కడ ఈయన ప్రత్యేకించి నేను చంద్రబాబును తీసుకొస్తాను మన ముగ్గురు పొత్తుల గురించి మాట్లాడుకుందాం అంటే పిచ్చోడా మోడీ అక్కడ